నంద్యాల పట్టణంలో నాగుల చవితి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల కట్ట అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పుట్టలో పాలు పోశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించారు. ముగ్గురపు నారాయణ మీడియాతో మాట్లాడుతూ నంద్యాలలోని నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల కట్ట వద్ద వేలాది మంది భక్తాదులు స్వామివారికి పాలు పోశారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు వేయడం వల్ల పిల్లలు కాని వారికి సంతానం కలుగుతుంది అన్నారు. అలాగే ఆయురారోగ్యాలు బాగుంటాయన్నారు. చాలా ఏళ్ల నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ పాలు పోయడం జరుగుతుందన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల అంతా మంచి జరుగుతుందని అన్నారు. కేబుల్ వారికి నా యొక్క నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ దినము ఇక్కడ తెల్లవారుజామున 12 గంటల నుంచి పూజలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఎంతోమంది తండోపతండాలుగా వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏది మొక్కితే అది 100% సక్సెస్ అవుతుంది. ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదిగాక 9 తీర్థులు, ఇక్కడ 12 తీర్థుల స్వాములు స్పెషల్గా ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చాలామంది సంతానమైతేనేమి, పెళ్ళిళ్ళు అయితేనేమి, వివాహాలు అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి, చాలామందికి ఇక్కడ అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. 11 రూపాయలు ఇక్కడ సంకల్పం చేయబడింది. సంకల్పం అయిన తర్వాత వాళ్ళు అన్నదానం ఇక్కడ జరుగుతుంది. అదిగాక ఇక్కడ కార్తీక మాసంలో అన్నదానం జరుగుతుంది, నాగరాజు అన్నదానం జరుగుతుంది. ఈ కరోనా టైంలో కూడా 3 నెలలు ఇక్కడ డిపార్ట్మెంట్స్కి అయితేనేమి అందరికీ ఇక్కడ టిఫిన్ కూడా కరోనా టైంలో పెట్టడం జరిగింది. ఇది యొక్క 12 సిరిసిల్ని కూడా కరోనా టైంలోనే స్థాపించడం జరిగింది. ఇది సుమారు 12 సిరిసిలు 9 అడుగుల ఐటమ్ చూస్తాము. ఇక్కడ మాకు చాలా స్థలం తక్కువగా ఉన్నది, ఎందుకంటే ఇది స్వయంభుగా వెళ్తుంది. చెట్లకే అవే చాలా 30-40 సంవత్సరాల నుంచి ఇది గుడి వెలుస్తూ ఉన్నది. రోజు స్వామి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇక్కడ భక్తులు చాలామంది తండపతండాలుగా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థలం కొద్దిగా సాయం చేసినట్టయితే రైల్వేలు అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది, స్టేట్ అవుతుందని కొద్దిగా స్థలం దేవునికి ఇస్తే ఇంకా అన్నదానం కూడా డైలీ పెట్టాలనే సంకల్పంలో ఉన్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.